Kanaga kalamalalo devudu aa rajuni em chesaru cheppandi oka adivi jantuvu vale ayipoyadu shaapam vachindi atana prajalandaru velipoyaru aa ayinato ayina paksha ayina daggara unna varandaru kuda etu vallatu chedaripoyaru edu kalamulu jarigina tarvata edu kalamulu jarigina tarvata manava swabhavanni ఒక్కసారి దేవుడు ఇచ్చి చూశాడు తక్షణమే తనకు మానవ స్వభావం రాగానే ప్రభువా నేను ఎంత ఘోర పాపిని అని చెప్పి తనలో తాను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆ గడ్డి మేసి ఆ మంచుకు తడిసి అలాగే ఈ భూమి మీద ఒక జంతువులాగా ప్రవర్తించిన వ్యక్తి తక్షణమే దేవుని శక్తి అతని మీదకి రాగానే మానవ స్వభావం రాగానే మొదటగా దేవునికి మరపెట్టాడు దేవునికి సోద్రము అలా మానవ స్వభావం రాగానే అప్పటి వరకు జంతు స్వభావం వచ్చింది అప్పుడు దాకా క్రూరుడిగా ప్రవర్తించాడు అలాంటి వాడు దేవుడు మానవ స్వభావాన్ని ఇచ్చాడు మనిషి స్వభావాన్ని దేవుడు ఇస్తాడు లేదంటే క్రూరుడిగా కూడా ఆయన మార్చగలడు అని మనకు ఇప్పుడు తెలుస్తుంది దేవునికి సోద్రము అరే అకనగ ఇంతవరకు దేవుని సన్నిధిలో ఇంత బాగా నడుచుకున్న వారు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటి అంటే రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వనల్లక పోయిరి కనుక చేయరాని కార్యములను చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారికి అనుగ్రహించి ఉన్నాడు దేవుని వాక్యమునకు దేవుని వాక్యానికి ఎప్పుడైతే భయపడలేదో దేవుని మాట వారు ఎప్పుడైతే వినలేదో దేవుడు ఎంత చెప్పినా కీడు వస్తుందని తెలియపరిచినా వారు ఆ మార్గాలు విడిచిపెట్టలేదు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి వారిని సాతానుకే అప్పగించేస్తాడంట వారి హృదయం ఏమైంది చెప్పండి కఠినమైపోయింది చేయరాని కార్యాలు మాట్లాడకూడని మాటలు చేయరాని పనులు అప్పటి వరకు కూడా ఎంతో మంచి వారిగా ఉన్నవారు అప్పటి వరకు చాలా అందగత్తులుగా అందంగా ఉన్న కుర్రవాడు ఏమైపోతాడు చెప్పండి పిచ్చివాడిలా మారిపోతాడు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటాడు అలాగే పిచ్చి వారిగా ప్రవర్తించడానికి కారణం ఏంటండి దేవుని భయము వారికి లేనే లేదు దేవునికి స్తోత్రము అలా దేవుని భయం ఉన్నప్పుడు దేవుని కాపుదల ఉన్నప్పుడు నీ ఆలోచనలు కరెక్ట్ గా ఉంటాయి ఆ ఆలోచనలకు దేవుడు తోడుగా ఉంటాడు ఎప్పుడైతే నీ ఆలోచనలు తప్పు మార్గములోనికి వెళ్తనయో దేవుడు నిన్ను విడిచిపెట్టగానే ఏమవుతుందో చెప్పండి నీ జీవితము చేయరాని పనుడు మాట్లాడకూడని మాటలు అలాగే నీలో అసహ్యకరమైన పనులన్నీ కూడా నీవు కింద వచనాల్లో రాయబడి ఉన్నాయి అవన్నీ చేయడానికి దేవుడు నిన్ను ఆ దుష్ట ఆ భ్రష్ట మనసుకు ఆయన అప్పగించేస్తాడు అలాగే ఈ రాజు నెబుకద్నెజర్ ఎంతో ఘోరమైన శాపానికి గురైపోయాడు దేవుని కాపుదల అతని మీద పోగొట్టుకున్నాడు దేవుని కాపుదల ఎప్పుడైతే అతన్ని తాకిందో తక్షణమే దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా నన్ను క్షమించయా నేను ఎంతో ఘోర పాపినేని తన తప్పును ఒప్పుకొనగానే దేవుడు తిరిగి మరలా తనకి ఐశ్వర్యాన్ని ఏదైతే పోగొట్టుకున్నాడో ఏ రాజుగా అతని అధికారాన్ని పోగొట్టుకున్నాడో ఏ మనుషులు అతన్ని తమిరి వేశారో ఏ మనుషుల మధ్యలో ఒక జంతువుగా ప్రవర్తించాడో ఆ అధికారాన్ని తిరిగి మరలా దేవుడు అతనికి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక దేవుడు కొమ్మల వరకే నరికాడు అక్కడ నరికింది ఏంటి చెప్పండి కొమ్మల వరకే నరికి దేవుడు మరలా యెషయా 11వ అధ్యాయములో యెషయా ముద్దు నుండి మరలా చిగురు చిగురు పుట్టును దాని వేరులలో నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది దేవుడు అంటున్నాడు ఆ మొత్తును చిగిరింప చేయగలిగిన వాడు
ముద్దును మరలా పైన కొమ్మలన్నీ కొట్టివేసి దాని మీద పచ్చదనం లేకుండా దానిని విడవబడి అది ఏంటండి అది ఎండక తడిసి వానక తడిసి భయంకరమైన ఆ భయంకరమైన ఆ నిందలకు అవమానాలకు దానిని విడిచిపెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు మరలా దాని కట్టును ఇప్పగా మరలా చిగురు పుట్టింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ చిగురు పుట్టిన తర్వాత దేవుడు కొంతకాలానికి వచ్చాడు లోకా సువార్త చూడండి అక్కడ 13వ అధ్యాయము 7వ వచనములో అతడు ఇదిగో అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ పండ్లు వెదకవచ్చుచున్నానే కానీ ఏమీయూ దొరకలేదు మరలా ఏమీయూ కూడా దొరకటలేదు దీనిని నరికివేయుము దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెను ద్రాక్ష తోట మాలితో చెప్పెను అని తోట మాలితో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి నే అయ్యా నేను దాని చుట్టూ మరలా తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మయ్యా అది ఫలించినా సరే లేని యెడల నరికించి వేయుమని ఆయన యజమానితో చెప్పుకుంటున్నాడు 3 సంవత్సరాలు ఆయన మరలా తిరిగి దానికి కొమ్మలను చిగురును కలగచేశాడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ చెట్టు ఫలించుందా లేదా అని తానే యేసుప్రభువారు వచ్చి ఆ చెట్టును చూసినప్పుడు అది ఏముంది చెప్పండి ఏ కాపు కూడా కనపడతలేదు మళ్ళా కొమ్మలన్నీ ఆకులలో ఒకవేళ ఏ కొమ్మలోనైనా ఒక్క ఫలమైనా దొరుకుతా అని తడివి చూసిన ఏ కొమ్మల్లో ఏ ఆకుల మధ్యలో ఒక్క ఫలము కూడా కనపడతలేదు అప్పుడు చూశాడు ఆయన కోపం వచ్చింది మరలా కోపం వచ్చింది ఆయన అంటున్నాడు తోటమాలిని చూసి ఎందుకు ఇంకా ఎంతో కాలం నుంచి ఈ మనిషి గురించి ఇతని యొక్క స్వభావం గురించి ఈమె యొక్క ఆలోచన గురించి మనం ఎంత కనిపెట్టాలి నరికివేస్తే పోలా దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ తోటమాలి అంటున్నాడు కాపలాదారుడు అంటున్నాడు అయ్యా ఈ ఒక్క సంవత్సరం మరలా ఇంతవరకు చేసిన కష్టం ఒకవేళ ఈ సంవత్సరంలో మనం కానీ ఒకవేళ ఫలాన్ని పోగొట్టుకుంటామేమో కనుక ఈ సంవత్సరం కూడా దానికి చేయవలసింది చేద్దామయ్యా కనుక ఒక్కసారి అవకాశం ఇవ్వండియ్యా అని ఆ కాపలాదారుడు ఆ కాపరి బ్రతిమిలాడుకున్నప్పుడు సరే నీ ఇష్టమే కానీ దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి నీరు పెట్టి ఏ చెట్టుకు లేని హోదాను దానికి కలగ చేస్తే దేవుడు అంటున్నాడు అది మరలా చూస్తే కాపు లేనట్టుగానే ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు ఇప్పుడు చెట్టు గొడ్డలి వేరును పెట్టండి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇప్పుడు చెట్టు గొడ్డలి వేరున ఇప్పటి వరకు కొమ్మలు నరకబడ్డాయి ఇప్పటి వరకు మొద్దుగా ఉంది ఇప్పుడు ఇక దానికి ఏం చేయాలి చెప్పండి ఇక గొడ్డలి చెట్టు వేరుకు పెట్టండి ఇక ఎందుకండి దానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్ని ఉపదేశాలు అందించినా ఎన్ని బోధలు విన్నా ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళినా ఎలాంటి మంచి ఫలాలు లేవు కనుక దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇప్పుడు ఎప్పుడొచ్చింది చెప్పండి చెట్టు వేరుకు గొడ్డలి వచ్చింది ఒక కీడు మన సన్నిధిలో వచ్చేటప్పుడు అమ్మగారికి దర్శనం వచ్చింది అది చెప్పకూడదు మేము అది మేము చెప్పకూడదు కనుక ఆ విషయంలో మరి మాకు దర్శనం వచ్చింది దైవజనులుగా మేము మీ మీద కాపలాదారులుగా ఒక కాపరులుగా ఉన్నాము అంటే ప్రభు తన యొక్క యాజకులకు చెప్పకుండా ఏ విషయాన్ని కూడా అయినా చేయడు ఈ విషయాన్ని నమ్మండి ఒక చెట్టు మందిరంలో వ్యర్థంగా పెరుగుతుంది దానివల్ల పునాదులు పాడైపోతున్నాయి
పాడైపోతూ ఉండగా అమ్మగారు చూస్తున్నారు అక్కడ స్వరం వినపడుతుంది ఈ చెట్టు వల్ల ఈ మందిర పునాదులు పాడైపోతున్నాయి కనుక ఈ నరికేయండి అంటే అమ్మగారు ఎంతో బాధపడుతున్నారు ఈ చెట్టు ఇంత పెద్దగా పెరిగిన చెట్టు నరికి వేస్తారా అని చెప్పి ఆమెలో ఆమె బాధపడి లేచి నా దగ్గరికి వచ్చి ఇలా చెట్టు నరకటం ఏమిటి అంటే ఏదో కీడు జరగబోతుంది దేవునికి స్తోత్రము అలా ఏదో ఒక కీడు రాబోతుంది అని చెప్పి అప్పటికి మాకు సూచనలు కనపడతనే ఉన్నాయి ప్రార్థన చేసాం మా శాశక్తుల దేవుని యొద్ద నుండి ఆయన కొమ్మలు నరికాడు తెగుళ్ళకు అప్పగించాడు శోధనలకు అప్పగించాడు ఆ తర్వాత ఫలించుద్దా అని దేవుని లేఖన ప్రకారంగా చూసినప్పుడు ఏ మంచి ఫలాలు దానిలో ఎంత వెతికినా దానికి ఏది కూడా కనపడనందున గొడ్డలి చెట్టు వేరున వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రము ఆ కీడు జరిగిపోయింది ఆ తర్వాత ఇది ఎవరికి చెప్పుకునే అంత విషయం కాదు మాలో మేము ఈ రోజుకి ఎప్పుడు కూడా వేదన పడుతూనే ఉంటాం దేవునికి స్తోత్రము అలాగే ఇప్పుడైనా ఇదే మనకు అనుకూల సమయం దేవుడు నిన్ను శ్రమలకు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఇశ్రాయేలారా మీరు సాగి ఉండి నేను మీకు తోడుగా ఉన్నాను మీ పక్షాన నేను నిలబడిన వాడను మీ శత్రువులను ఎన్నడూ మీరు ఇక చూడనే చూడరు దేవునికి స్తోత్రము కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు నడిపించే దేవుడు మళ్ళా ఎన్నడూ కూడా శ్రమలలో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వాడు నీటి ఏమన్నాడు చెప్పండి నీటి వరన నాటబడిన చెట్టు వలె ఉండును ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును రెట్ట కలిగినను అది రెట్ట కలిగిన ఆ సంవత్సరము కాపు మానదు చింత నందనే నందదు ఏ చెట్లకు నీరు లేకపోయినా ఏ చెట్లకు దానికి పోషణ లేకపోయినా దేవుని మందిరములో నాటబడిన వారికి ఆహారము సమృద్ధిగా ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడే మనకు సహాయం చేసి పోషించే దేవుడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి దినదినము కూడా దేవుని సన్నిధిలో మన హృదయ స్థితిని ప్రభు సన్నిధిలో ఆయన అప్పగించిన బాధ్యత నీవు భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలము వ్యర్థంగా జీవిస్తున్నానా అనేకులను బాధపెట్టే వ్యక్తిగా ఉన్నానా లేకపోతే దేవుని సంతోషపెట్టే పరిసే వ్యక్తిగా ఉన్నానా అని దినదినము మనం పరిశీలన చేసుకుని మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి దేవుడు సమీపముగా ఉన్నాడు ఆయన మిమ్మలను కాపాడటానికి ఆయన చేతులు సాపే ఉన్నాను అని ప్రభు మన పక్షాన తెలియపరుస్తూ ఉన్నాడు కనుక ఎన్ని సంవత్సరాలు నీ మొండితనం ఎన్ని సంవత్సరాలు మారని నీ జీవితం కనుక ఇప్పుడైనా మారు మనసు పొందమని అందుకే అక్కడ చూడండి మా మత్తయి సువార్త ఇప్పుడు చదివి ఉన్నారు కదమ్మా ఆ మంచి ఫలములను ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను కనుక అగ్నిలో వ్యస్తమేనంట లాస్ట్ తీర్పుగా అది నరికినాక ఇక దానికి తీర్పు లేనే లేదు అంటున్నాడు మీరు నాయందు నేను మీయందు నిలిసి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు నేను ద్రాక్షావళిని తీగలు మీరు కొమ్మలు మీరు ఏ కొమ్మ ఎలా కాస్తుందో ఏ కొమ్మ దానిలో అంటు కట్టుకుని బలముగా అది ఎదుగుతుందో ఆ కొమ్మ బహుగా కాస్తుంది అంటున్నాడు కనుక మనం చిన్న కొమ్మలుగా ఉంటే గాలి గిరిపోతాం పెద్ద కొమ్మలుగా తయారైతే బలము కలిగిన వారిగా ఉంటాం బలమైన ఆత్మ ఫలాలు మనలో నుంచి తిరిగి దేవుని మాటగా ఇవ్వగలుగుతాం లేదా ఏదైనా కాపే మనము ఇస్తాం దేవుడికి కోపం తెచ్చే వారిగానే ఉంటాం దేవునికి స్తోత్రము అలా దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంలో
ఆయన సన్నిధిలో మనము ఫలించే వారిగా గర్వించే వారిగా కాకుండా నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుని సావాసములో కలిగి ఆయన ప్రేమలో నిలబడి ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఆయన మహిమ పరిచినప్పుడు తప్పకుండా నిన్ను ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు మనం ఎప్పుడైతే గర్వించి మనం ఎప్పుడైతే నా అంత గొప్పవాడు లేదు నా అంత గొప్పది లేదు నా అంత గొప్పవాడు లేడు అనుకుంటామో ఆ రోజున మన మీదకి భయంకరమైన కోపం దేవుని కోపము మన మీదకి వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలని పోటమే కాకుండా అనేక శ్రమల పాలై తిరిగి మరలా దేవుని వద్దకు వస్తామో రామో కూడా తెలియనే తెలియదు కనుక అలాంటి స్థితి మనం అన్నడు కూడా మరి మనకు రాకుండా దినదినము దేవుని చిత్తానికి లోబడి ఆయన వాక్యములో మనము ఎరిగిన వారిగా ఆయన అంటున్నాడు యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించేవారు నీటి కాలవ వరన నాటబడిన చిట్టుగా ఉంటారు దినదినము ఆనందం కలిగి ఉంటారు దేవుడే వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తాడు వారు బహుగా ఫలిస్తారు కుటుంబాలలో వారు చేసే ప్రతి పనిలో బహుగా ఫలిస్తారు అందుకే దేవుడు నా శత్రువుల ఎదుట నా గిన్నె నిండి పొర్లుస్తున్నది నేను బహుగా ఎంతగానో వంగి పొర్లుస్తున్నాను అంటున్నాడు యెహోవాని కాపరిగా ఉన్నవాడు ఏ కొదవు లేకుండా ఈ భూమి మీద అన్ని ఆశీర్వాదాలు దేవుణ్ణి కలిగిన వారికే కలుగుతుంది ఆయన మాటలో నడిచిన వారికే గాని ఆయన మాటను మనం విననప్పుడు అనేక శోధనలకు మనంతట మనమే గురి అవుతున్నామని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు దేవుని సన్నిధిలో దేవుని చిత్తానికి ఇప్పుడైనా మనం లోబడాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దేవునికి వందనాలండి మన ఈ పరిశుద్ధ సంఘానికి అద్భుతమైన మరి అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను 2018లో ఈ సన్నిధికి వచ్చానండి దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు నా జీవితంలో ఆ అద్భుతమైన కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను మరొకసారి రెండు సార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి ఊహించలేని కార్యాలు మరి ఈ సన్నిధికి వచ్చాక ఏంటంటే కుడుకొన్న స్వస్థత కోలు అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలు పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కుడుకన్ను మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళేసి మోకాళ్ళపై ఏడుస్తూ అడిగానండి ఏసయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరొకసారి నా జీవితంలో జరిగించు నన్ను ఎందుకు ఇలాగా నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి ఏడ్చానండి హాస్పిటల్కి వెళ్ళాను 3 హాస్పిటల్ తిరిగాను ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి ఈ మరి వైద్యపరంగా అవసరం ఉంది మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది కనిపించేది కాదు చాలా ఏడ్చాను నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో చాలా సతమతం అయిపోయేవాడిని సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి వర్క్ లీవ్ పెట్టుకుని వెళ్ళాలా ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు అదే రిమార్క్ ఉండకూడదు ఇంకొకటి నా దేవుడు నాకున్నాడు అని భారం వేసి అలాగా కుడుకన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని హాస్పిటల్లో కొద్ది ట్రీట్మెంట్ చేశారు అప్పటికీ నెరవేరలేదు అప్పటికీ సరవలేదు అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్షి చెప్పుకుంటాను నన్ను సాక్షిగా నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి ఇంటికి ఇల్లు మారాను అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది సన్నిధి రాలేకపోయాను ఒక నెలన్నర అలాగా తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి నా యొక్క కుడుకన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి దేవునికి స్తోత్రం ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది అది మీరు
మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉండడం తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్ బిళ్ళలు తీసుకున్న టాబ్లెట్స్ తీసుకున్న మరి ఎటువంటి డ్రాప్స్ చేసుకున్న అది తాత్కాలికం ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారికి కూడా చెప్పానండి ప్రార్థనలో పెడతామన్నారు అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాం దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు పూర్తిగా నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందేం కనిపించేది కాదండి కుటుంబంతో దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు దేవునికి ఎంతో రుణపడున్నాను నేను దేవుడికి వందనాలు అయ్యగారు వందనాలు అమ్మగారు వందనాలు ఇక్కడ కూడి ఉన్న జనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు నాకు హెచ్ఐవి అండి 3 సంవత్సరాలు దాటిందండి నాకు హెచ్ఐవి వచ్చి హెచ్ఐవి వచ్చినప్పుడు నేను చాలా 3 నెలలు మాత్రం మంచంలోనే ఉన్నానండి మంచంలో ఉండి చాలా బాధపడ్డానండి చాలా బాధపడిన తర్వాత విజయవాడ హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ముందు కాడ నేను అసలు ఆటో కాడ ఎక్కలేని పరిస్థితి అండి కాళ్ళతో మోకాళ్ళతో ఆటో ఎక్కేవాడినండి అట్టగా 3 నెలలు వెళ్ళానండి హాస్పిటల్కి 3 నెలలు వెళ్ళినా కానీ ఏం తగ్గలేదండి తగ్గిపోయేసరికి నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తానే తిరుగుతూ ఉన్నానండి రోజుకు 10 పిల్లలు పైన వేసుకునే ఉండండి 10 టాబ్లెట్లు వేసుకునే ఉండండి 10 టాబ్లెట్లు వేసుకునే ఉండండి అప్పుడు మన మామూలుగా హాస్పిటల్కి వెళ్తూ ఉండం కానీ 3 నెలల తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నా వల్ల కాదు క్లైమాక్స్కి వచ్చాడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది నా వల్ల కాదని చెప్పిన తర్వాత నున్నలో హెచ్ఐవి హాస్పిటల్ ఉందండి అక్కడ జాయిన్ చేయమని చెప్పారండి అక్కడ జాయిన్ అని చెప్తే మా ఆవిడి మా పిల్లలందరూ ఏడ్చారండి చాలా బాధపడ్డారండి మా అన్నయ్యళ్ళు మా వదిన వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరికీ జబ్బు చేసింది చచ్చిపోతాడు ఎప్పుడు చచ్చిపోతాడు తెలియదు అని చెప్పి చుట్టాలందరికీ అందరికీ చెప్పారండి చెప్పినా సరే సరే దేవుడే ఉన్నాడని చెప్పి నేను మన మామూలుగా రంగా కనపడితే అమ్మగారికి చర్చికి వస్తానని చెప్పి రంగా చెప్పానండి రంగా చెప్తే రంగా అడిగాడండి సరే రంగా చెప్పిన తర్వాత ఈ మధ్యలో మాకు మక్కాయి వచ్చిందండి సొత్తానికి వచ్చినప్పుడు మక్కాయి అందండి మన మామూలు ఎన్టీపీసీ దగ్గర చర్చి ఉందయ్యా అమ్మగారయ్య గారు బాగా ప్రార్థన చేస్తారు అక్కడికి వెళ్ళని చెప్పిందండి అప్పటికి నా నోరంతా పూచిపోయి ఒళ్ళంతా బొబ్బలు బొబ్బలకు వచ్చింది నా పరిస్థితి మరీ దారుణంగా చచ్చిపోయేటట్టు ఉన్నా నేను సర్లే అని చెప్పి రంగా కనపడితే రంగా చెప్పా రంగా ఏమన్నాడంటే సరే నేను అమ్మగారికి అయ్యగారు చెప్తాను మరి నువ్వు వస్తావని అడిగాడండి వస్తానని చెప్పాను చెప్పిన తర్వాత రంగా 10 రోజుల తర్వాత మళ్ళీ రంగా అడిగాడు అడిగితే ఆ రోజు నేను రాకుండా నున్న పనుండి వెళ్ళాను రాజారెడ్డి వద్దని అయితే అక్కడికి వెళ్ళాను ఆడికి వెళ్ళిన తర్వాత రంగా అక్కడికి వచ్చాడు ఆడికి వచ్చి మరి అమ్మగారు అయ్య గారు పార్థన రమ్మన్నారు మరి వస్తావని అడిగాడు అడిగితే నేను అన్నాను ఏవో మాయ మాటలు చెప్పి నేను ఇప్పుడు రాను నాకు పని ఉందని చెప్పి అక్కడే భోజనాలు పెడుతుంటే భోజనాల దగ్గర ఉన్నా నేను ఉన్న తర్వాత అక్కడ భోజనం చేసి మళ్ళీ ఇంకొక అరగంటకి మళ్ళీ ఏరే సార్ భోజనానికి వెళ్ళా ఆ రోజే 2 సార్లు భోజనం చేశా ఈ సన్నిధి సన్నిధికి వస్తాను అనుకున్న తర్వాత నాకు ఆ కార్యక్రమం జరిగింది అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ అడిగింది రంగా వచ్చాడు నీకోసం మరి చర్చికి వెళ్ళదింటే అని అడిగింది అడిగితే నేను అన్నాను నా ఇలా ఇలా జరిగింది 2 సార్లు భోజనానికి వెళ్ళాను నాకు అరుగుదల బాగుంది మరి ఆ సన్నిధికి వెళ్దాం అనుకున్నానని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత ఇక్కడ సన్నిధికి వచ్చాను వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారు నన్ను అడిగారు అమ్మగారు అడిగారు ఏంటయ్యా నీ పరిచయం అని అడిగారు అమ్మగారితో ఏం చెప్పానంటే నేను నా ఒంట్లో టై పట్టించాను అను ఏదో షుగర్ అని చెప్పి అమ్మగారి అమ్మగారు ఏమన్నారంటే ఒంట్లో ఉన్నది దాసుకోమాకయ్యా ఉన్నది మొత్తం చెప్పన్నారు అప్పుడు అమ్మగారి చెప్పా చెప్పిన తర్వాత అమ్మగారు నీ ప్రార్థన చేస్తున్నాయా అని చెప్పి చెప్పారు జరిగింది అది గొప్ప సాక్షిని దేవుడు చూపించిన కాక 7 వారాలకి నాకు స్వస్థత వచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలకి నాకు పూర్తిగా నయమైపోయింది నా ఆరోగ్యం బాగుంది 7 వారాలు జరిగింది 7కి వచ్చిన తర్వాత కూడా 1 వారం 2 వారాలు కూడా వచ్చిన వాళ్ళు చెప్పారు నువ్వు 7 వారాలు వచ్చిన తర్వాత నీ స్వస్థత వచ్చింది బాగుంటుందని చెప్పి చెప్పారు అప్పటి నుంచి నేను అంతకుముందు నాకు ఆరోగ్యం బాగానప్పుడు 1 ఇడ్లీ 2 ఇడ్లీ తినేవాడిని ఇప్పుడు 10 ఇడ్లీ తిన్నాను నాకు ఆరోగ్యం బాగుంది ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగుంది ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించింది కాక